చిత్తూరు జిల్లా పీలేరు మాలమహానాడు మండల ప్రచార కార్యదర్శి దప్పేపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో స్థానిక మాలమహానాడు కార్యాలయంలో మాలమహానాడు వ్యవస్థాపకులు కీర్తిశేషులు స్వర్గీయ పివి రావు గారి 16వ వర్ధంతి సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మరియు పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు నగరిమడుగు సుభాష్, సిఆర్డిఎస్ అధ్యక్షురాలు కె రాజమ్మ, మండల అధ్యక్షులు జెట్టి మల్లికార్జున, మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ ముమ్మతోటి రాజేంద్ర ప్రసాద్, మండల కోశాధికారి మద్దెల బాలగంగాధర్రావు, కార్యవర్గ సభ్యులు డివి రమణ, టైలర్ బొప్పన సముద్రం, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాలమహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ కీర్తిశేషులు ఐఏఎస్ కాడరైన స్వర్గీయ పివి రావు గారి 16వ వర్ధంతిని పీలేరు మండల మాలమహానాడు ప్రచార కార్యదర్శి దప్పేపల్లి ఆనంద్ అధ్యక్షతన జరగడం, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన జిల్లా నాయకులు సుభాష్ గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ మల్లికార్జున్ గారికి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, అలాగే రాము గారికి మా జేబీఎం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పివి రావు గారి వర్ధంతి సందర్భంగా మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ అనే అంశం పైన తన ప్రాణాలు కూడా త్యజించిన మహోన్నత వ్యక్తి పివి రావు గారు. ఆయన సేవలను మనం ఎల్లవేళ తలుచుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయ సాధనలో మనం అడుగులు వేస్తూ ఇలాగే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా మాలమహానాడు కమిటీ సభ్యులకు నేను వినియోగించుకుంటున్నాను. అలాగే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఉద్యమంలో భాగంగా మనం ఆయన సేవలను ప్రజల్లోకి, అలాగే మన మాలమహానాడు ద్వారా